ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్ఆర్ జలకళ పథకాన్ని ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువగా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్నారని గర్వంగా చెప్పారు. వైఎస్ఆర్ జలకళ ద్వారా అర్హులైన రైతులందరికీ ఉచితంగా బోర్లు వేయడమే కాకుండా చిన్న సన్నకారు రైతులకు మోటార్లు కూడా ఉచితంగా ఈ పథకం ద్వారా అందుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తెలియజేశారు. రైతులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని లేదా వాలంటీర్ల సహకారంతో గ్రామ సచివాలయాల్లో కూడా ఉచితంగా తమ పొలాల్లో బోర్లు తవ్వించుకోవచ్చని చెప్పారు. ఇక్కడ హైడ్రోజియాలజికల్ సర్వే ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో బోరుబావు తవ్వే స్పాట్ ఎంపిక చేస్తారని అన్నారు. ప్రగతొకటే లక్ష్యం అంటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం వారికి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా గౌరవత్వాలు చేర్చడం ఈ పథకాన్ని మొన్న ఓపెన్ చేయటం వైఎస్ఆర్ జలకళ ఈ పథకం ఓపెన్ చేయటం 13 జిల్లాల్లో ఉన్న చిన్న చిన్నకారు రైతులందరూ కూడా మంచి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఆనాడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మనం ఓపెన్ చేసుకున్నాం. ఈరోజు కనిగిరి కాన్స్టిట్యూన్సీలో 6 మండలాల్లో ఉన్న రైతులందరూ కూడా మంచి చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని మేమందరం కూడా ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము ప్రారంభించుకుంటున్నాం. అందరూ కూడా చిన్న చిన్నకారు రైతులందరూ కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా జీవాజ్యుస్ దగ్గర కసి చేయించుకొని తప్పకుండా ఆ రైతన్నకి ఉచితంగా ఈ బోర్ ఏటా జరుగుతుంది. బోరింగ్ ఫిట్ చేస్తాం. కరెంటు ఏదో రూపంలో కూడా వాళ్ళకి అరేంజ్ చేసి కరెంటు ద్వారాగా మోటార్ కూడా ఫిట్ చేసేసి వాళ్ళకి ఏదో ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. తప్పకుండా రైతులందరూ కూడా 6 మండలాల్లో నివసిస్తున్న రైతులందరూ కూడా ఈ పథకాన్ని ప్రత్యేకపరచుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మనం చూసాం ఎలక్షన్కి ముందు నవరత్నాల్లో భాగంగా ఎన్ని హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మధ్యన మనం చూసాం ఒక్కసారి బటన్ నొక్కుతోనే రైతులందరూ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పొందుతాయి, అక్క చెల్లెమ్మల అకౌంట్లో డబ్బులు పొందుతాయి. అట్లా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కనిగిరి ప్రజల పక్షాన మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ముఖ్యంగా ఈ పథకం ఈరోజు ఓపెన్ చేయడం మన మస్తాన్ రావు గారు కూడా ఈరోజు వచ్చేసి ఈ పథకం ఓపెన్ చేస్తారు. వారు చెప్పేస్తుంది మనకి మనమందరం కూడా ఎవరికైతే అవసరం ఉందో ఎన్ఆర్జిఎస్లో పనిచేస్తున్న అధికారులందరూ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసేస్తే ఆన్లైన్ ద్వారా కూడా మనది ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. మనం అవన్నీ కూడా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఈ పథకంలో వైఎస్ఆర్ బాబు వచ్చినా మేము కూడా సహాయపడతాం. అందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.